హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్. ఇది మన వి ద బెస్ట్ ఛానల్. సో ఈ ఛానల్లో మీకు అన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్, యూట్యూబ్లోకి సంబంధించిన మరిన్ని విషయాలు మరియు కొన్ని కొత్త కొత్త విషయాలు మీకు ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. రీఛార్జ్ ట్రిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ముందుగా ఈరోజు మనం మిస్ కాల్ ద్వారా మన బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఒకసారి వీడియో చేస్తాను. సో ఆ వీడియో మీకు ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తాను. సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇది కొత్త ఛానల్, మీకు ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వబడుతుంది. మీకు ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఆటోమేటిక్గా నేను ఆన్సర్ కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో మీరు నా ఛానల్ని లైక్ చేస్తారని నేను ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటూ సో వీడియో స్టార్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో మనం మిస్ కాల్ ఇవ్వడం ద్వారా అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి వీడియోలో చూద్దాం. సో ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెస్ నేను చెప్తాను ఈ వీడియోలో మీకు. సో వీడియో లాస్ట్ వరకు మీరు కంపల్సరీ చూడండి. సో 100% ఒరిజినల్. సో ట్రస్ట్ నన్ను నమ్మండి, మా ఛానల్ కూడా మీరు నమ్మండి. సో ఇప్పుడు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ముందుగా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ వాళ్ళు వాళ్ళ అకౌంటుకు వాళ్ళ నెంబరు యాక్సెస్ అయి ఉండాలి. ఒకవేళ యాడ్ కాకుండా ఉంటే ఆర్ఈజీ అని టైప్ చేసి, ఆర్ఈజీ క్యాపిటల్లో ఆర్ఈజీ అని టైప్ చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ టైప్ చేసి 09223488 అనే నెంబర్కి మీరు మిస్ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ నెంబర్ రిజిస్టర్ కాకపోతే ఆర్ఈజీ 09223488888 అనే నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ ఎస్ఎంఎస్కి మీకు 1 రూపీ కట్ అవుతుంది ఫ్రెండ్స్, అంతే. తర్వాత మీరు మిస్ కాల్ ద్వారా మీ అకౌంట్ బ్యాలెన్స్ మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్, మిస్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్ సో 09223766666 అనే నెంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వాలి. సో మిస్ కాల్ ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా మీ బ్యాలెన్స్ మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. సో దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు. సో మీరు మీ బ్యాలెన్స్ మీకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. సో మీరు ఎస్బీఐ కాకుండా వేరే బ్యాంక్ అయితే డిస్క్రిప్షన్లో చూడండి, లేదా వీడియో లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎస్బీహెచ్ యూజర్స్ అయితే మీరు మిస్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్ 09223766666 ఎస్బీహెచ్ యూజర్స్ అయితే మాత్రం 09223736666. ఒకవేళ మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటే, ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే 09223836666 అనే నెంబర్కి మిస్ కాల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ రెండు మిస్ కాల్ నెంబర్స్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఒక కాస్ట్ ఎనీ కాస్ట్ ఉండదు, ఒక రూపాయి కూడా కట్ కాదు, ఆటోమేటిక్గా అదే కట్ అయిపోతుంది కాల్ మీరు చేసింది అడిగే. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అయితే మిస్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్ 02230256767 ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడవచ్చు 02230256767 అనే నెంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మిస్ కాల్ ఇస్తే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా మీకు బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ అకౌంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ ఏటీఎంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్ యూజర్స్ అయితే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే 09225892258 అనే నెంబర్కి మీరు యాక్సిస్ బ్యాంకు వాళ్ళకి ఇవ్వాలి ఫ్రెండ్స్. సో మినీ స్టేట్మెంట్ కొరకు అయితే 18004196868 నెంబర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అయితే మాత్రం వాళ్ళు మిస్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్ 18002703666 ఫ్రెండ్స్. సో ఈ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ రూపంలో తెలుసుకోవచ్చు. కోటక్ మహీంద్ర బ్యాంక్ అయితే 18002740110 ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఐడిబిఐ బ్యాంక్ అయితే 9209212993999 అనే నెంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఐడిబిఐ యూజర్స్ అయితే. ఒకవేళ సిండికేట్ బ్యాంక్ అయితే మిస్ కాల్ చేయాల్సిన నెంబర్ 09664455255 అనే నెంబర్కి మీరు మిస్ కాల్ చేయాలి ఫ్రెండ్స్. ఈ నెంబర్కి మిస్ కాల్ చేయడం ద్వారా మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎస్ఎంఎస్ రూపంలో రావడం జరుగుతుంది. ఇట్స్ ఫ్రీ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి ఏటీఎంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కెనరా బ్యాంక్ యూజర్స్ అయితే
0901548348. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్షన్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఫ్రెండ్స్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రెండ్స్ 1800180222 మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం జరగవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే 0922301311 అనే నెంబర్కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ను మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు 0444220004 అనే నెంబర్కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా వాళ్ళ అకౌంట్ ఇన్ఫర్మేషన్ను ఇంట్లో నుండి జస్ట్ మిస్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి ఎలాంటి కాస్ట్ అనేది ఉండదు. ఆంధ్ర బ్యాంక్ అయితే 0922301300 నెంబర్ ఫ్రెండ్స్ ఆంధ్ర బ్యాంక్. సో ఆంధ్ర బ్యాంక్ 0922301300 ఫ్రెండ్స్ దీనికి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోలో అంతే. మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా కొత్త వీడియో ఏమున్నా మీ మెయిల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సో మీరంతా సబ్స్క్రైబ్ చేస్తున్నారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెరీ మచ్. సో తెలుగులో మీకు మరిన్ని వీడియోస్ నేను ఈ ఛానల్ ద్వారా అందిస్తాను.